Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో మరో రచ్చ షిరు, ఈసారి ఆ ఇద్దరు ఎంపీల కేంద్రంగా. ఏపీ టీడీపీలో మరో కలకలం రేగింది. కొన్నాళ్లుగా గుంభనంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు బహిర్గతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిద్దరు సీనియర్లు ఇప్పటికే ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబుకు రహస్య లేఖలు రాసినట్లు తెలిసింది. అయితే ఆయన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విషయం మీడియాకు పొక్కింది. ఇందుకే విషయం ఏంటంటే, 2019 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు గెలిచారు. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు ఎంపీల స్థానాలు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి. ఈ ముగ్గురు ఎంపీలు కూడా వరుసగా రెండవసారి గెలవడం విశేషం. అయితే కలిసికట్టుగా ఉంటున్నారని, ఏపీ సమస్యలపై పార్లమెంట్లో నిలదీస్తున్నారని, వీరంతా పాండవుల సంతతి అని పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తరచుగా ప్రచారం చేస్తున్నారు. కానీ పైకి చెబుతున్న పరిస్థితి అంతర్గతంగా మాత్రం కనిపించడం లేదని సీనియర్లు చెబుతున్నారు. ఎవరికి వారిగా ఉన్నారని, ఎవరు టీడీపీ తరఫున పనిచేస్తున్నట్లు గెలిచినట్లు భావించడం లేదని అంటున్నారు. విజయవాడ నుంచి గెలిచిన కేసినేని నాని తీవ్ర వివాదమైన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ అధినేతపైనే ఆయన కామెంట్లు చేశారు. నానిపై సొంత పార్టీలోనే లెక్కలేనన్ని కుంపట్లున్నాయి. ఇక గుంటూరు నుంచి గెలిచిన గల్లా జయదేవ్ పైకి టీడీపీకి సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నా తన వ్యక్తిగత అజెండానే అమలు చేస్తున్నారని గుంటూరు పార్టీ నేతలు లబోదిబోమంటున్నారు. రాజధాని ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడడం తప్ప ఆ తర్వాత జయదేవ్ గుంటూరుకు మొహం చూపించిందే లేదు. అదే సమయంలో ఒక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాత్రం ఒకంత పర్వాలేదని అంటున్నారు. రామ్మోహన్తో నాని జయదేవ్ కలవరా, లేదా ఆయన వీళ్లను కలుపుకోరో ఏమో తెలియట్లేదు. ఏది ఏమైనా ఈ ముగ్గురు మాత్రం ఎవరి అజెండాను వారే మోస్తున్నారని సీనియర్లు చెబుతున్నారు. మా ఎంపీ అనే మాటే కానీ మాకు ఒక్క పని కూడా చేసి పెట్టడం లేదు అని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. ఇదే విషయంపై చంద్రబాబుకు విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ఏకంగా 10 మంది నాయకులు లేఖలు సంధించారు. అయితే చర్యలు తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ సీనియర్లు ఈ విషయంపై బహిరంగంగానే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఎంపీగా ఆయన గెలిచారంటే మా సహకారం లేకుండానే గెలిచారా అంటూ గుంటూరుకు చెందిన మాజీ మంత్రి ఒకరు ఇటీవల మీడియా సమావేశం అనంతరం పాత్రికేయుల ముందే వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి విజయవాడలో బహిరంగంగానే వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. దిగేదాకా వేచి చూస్తారా లేక చర్యలు తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.